అలంకరణ చేయించుకుంటున్నారు. ఏమిటి విశేషం? ఈ రోజు పార్వతీ పరమేశ్వరుల పెళ్లి రోజు. నేడు పార్వతీదేవి గారు పరమశివుల వారి ప్రణయంలో పరవశించిపోవాలని ఉబలాట పడుతున్నారు, ఉర్విల్లూరుతున్నారు. అలంకరణ పూర్తయింది దేవి. అయినా నా స్వామి రాలేదేమిటి? ఇంకా ఆలస్యమైతే అలంకరణ చెరిగిపోదు, అందం కందిపోదు, ఆవేశం తగ్గిపోదు. నిజమే దేవి. శృంగి, నా వలపు పిలుపుకు సంకేతంగా ఈ పద్మాన్ని పరమశివుల వారికిచ్చి త్వరగారా. పరమశివుల వారికి ప్రణామములు. పార్వతీదేవి వారు తమ విలాస మందిరంలో మీరాకటే వేచి ఉన్నారు స్వామి. ఈ పద్మాన్ని మీకిచ్చి వెంటనే రమ్మన్నారు. మహాదేవా, దేవరాజు దేవేంద్రుల వారు తమ దర్శనం కోరి వచ్చారు. ఒక్క క్షణంలో వస్తాం దేవి. హే నాగాభరణ, కరుణాభరణ, పాహిమా పాహిమా. దేవేంద్ర, నీ ఆందోళన కారణం ఆ దానవులే పరమేశ్వర. రానురాను వారి ఆగడాలకు అంతూ అంతం లేకుండా పోతోంది. తమ స్వార్థం కోసం దేవదానవ జాతి విద్వేషాలను రెచ్చగొడుతున్నారు, దైవ మందిరాలను పడగొడుతున్నారు, ఆపడానికి ప్రయత్నించిన వారిని నిర్దాక్షిణ్యంగా పొడిచి చంపుతున్నారు, ముని పొంగవులను పీడిస్తున్నారు, సాధు సజ్జనులను సంహరిస్తున్నారు, యజ్ఞయాగాలకు విఘ్నాలు కలిగిస్తున్నారు, దేవతలకు దక్కవలసిన ఆవిర్భాగాలను అపహరిస్తున్నారు, త్వరలో దేవలోకం మీదనే దండయాత్రకు సిద్ధమవుతున్నారు. అయితే వాళ్ల పతనానికి వాళ్లే కారకులవుతున్నారు. మీ సమస్యను సత్వరమే మేము పరిష్కరిస్తాం. మీరు నిర్భయంగా వెళ్ళిరి. మీ కృపా కటాక్షమే మాకు రక్ష. జై పరమేశ్వర. స్వామి, ఈరోజు మన పెళ్లి రోజు. పెళ్లి కూతుర్లా అలంకరించుకున్నది అందుకేగా దేవి. ఏడాదికొక్కసారి వచ్చే ఈ పెళ్లి రోజు మన జీవితంలో మరపురాని మధురమైన రోజు. ఈరోజు కూడా మీరు నాతో కలిసి ఉండకపోతే మన దాంపత్యానికి అర్థం లేదు స్వామి. కర్తవ్య పాలనలో నిమగ్నమై నీ మనసు నొప్పించాను, నన్ను అర్థం చేసుకో దేవి. స్వామి, ఈ క్షణం నుంచి నీతోనే ఉంటాను, నీలో ఐక్యమైపోతాను, నిన్ను ఆనంద డోలికల్లో తేలుస్తాను. ఆదిదేవ తమ దర్శనార్థం నారదుల వారు వచ్చి కైలాసంలో ఎదురు చూస్తున్నారు. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి సమయాసమయాలు తెలుసుకోకుండా ప్రతిసారి ఎవరో ఒకరొచ్చారని చెబుతూ నా స్వామిని నాకు దూరం చేస్తారా? నా ఆనందానికి అవరోధమైన మీరు శిక్షార్హులు. వెంటనే భూలోకంలో పడి అలమటించండి. పార్వతీదేవి, ఎందుకు మా అలంకారమంతా తీసి పారేస్తున్నారు? క్షణక్షణం నా స్వామి నన్ను నిర్లక్ష్యం చేసి వెళ్లిపోతుంటే ఎందుకీ అలంకారాలు, ఎందుకీ అందచందాలు, ఎందుకీ పెళ్లి రోజు? నారదా, వెంటనే కైలాసం విడిచి వెళ్ళిపో. నారాయణ నారాయణ, నేను చేసిన నేరమేమిటి తల్లి? అనవసరంగా వచ్చి మా ఆనందానికి అంతరాయం కలిగించడం నేరం కాక న్యాయం అవుతుందా? పార్వతి, ఏమిటి నిందావాక్యాలు? నీవు జగన్మాతవని మర్చిపో. జగన్మాతనైనా నేను ఒక జవరాలేనండి. కనీసం ఈ పెళ్లి రోజైనా మీతో కలిసి ఆనందించే అవకాశం లేకపోతే మన వివాహ బంధానికి అర్థమే ఉంది. అర్థాంగిగా మీరు నాకు ఇచ్చిన విలువే ఉంది. హతోస్మి హతోస్మి. మధురమైన ఈ పెళ్లి రోజు కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూశాను. ఆ పెళ్లి రోజును అర్థం లేకుండా వ్యర్థం చేశారు. దేవి, శాంతి. శాంతి అది మీ సహచర్యంలో ఉళ్ళక్కి. భక్తవశంకరుడనే పేరు కోసం పతి ధర్మాన్ని విస్మరించిన మీరు భూలోకంలో పడి మతి భ్రమణంతో పరిభ్రమిస్తూ నా వియోగాన్ని భరించలేక పార్వతి పార్వతి అని పలవరిస్తూ కలవరిస్తూ కొండ కోణంలో సంచరిస్తూ పరితపించండి. ఇదే నా శాపం. బుద్ధి కర్మానుసారిణి అని నీకు దుర్బుద్ధి పుట్టింది.
అధిదేవతమన్న సత్యాన్ని విస్మరించి సామాన్యమైన వనితల తుచ్చమైన వాంఛలకు లోనై దైవత్వాన్నే మంట కలిపిన నీవు భూలోకంలో భ్రమణమై అవిరామంగా పరిభ్రమించు. ఆ దివ్యరూప సందర్శనకై పరితపించు. ఇదే నా ప్రతిశాపం. ఎక్కడున్నావు పార్వతి? కరస్పర్శతో నేటికి నాకు శాపమోచనం కలిగింది స్వామి. దేవి, నీ కరస్పర్శతో నాకు శాపమోచనం కలిగింది. నారాయణ నారాయణ, ధన్యోస్మి ధన్యోస్మి. లయకారక పరమేశ్వర, లోకమాత పార్వతీదేవి, ఈ శుభ సమయం కోసమే నేను ఇంతకాలం ఎదురు చూశాను. మీరు కలుసుకున్న ఈ స్థలం శ్రీశైల శిఖరమై భవిష్యత్తులో మహాపుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది. భ్రమరాంబిక మల్లికార్జునుడుగా మీరిక్కడ నిలిచిపోతారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దేవి, ఇకనైనా ఈ భక్తుల్ని కరుణించకూడదా? నంది, భృంగి, తల్లి, ఇంతకాలానికి తమ దర్శన భాగ్యం కలిగించారా, మమ్మల్ని కరుణించారా? మీ తపస్సుకు మెచ్చాను, శాప విమోచనం కలిగిస్తున్నాను. ఇక మీరు కైలాసానికి వెళ్ళండి. ధన్యవాదం తల్లి, ధన్యవాదం. ఎంతటి అందమైన ప్రదేశం, ఎంతటి ఆహ్లాదకరమైన వాతావరణం. ప్రతిరోజు ఈ పవిత్ర కృష్ణానదిలో జలక్రీడలాడుతూ ప్రతి క్షణం నందన వనాన్ని మరపించి సుందర ప్రకృతిలో విహరిస్తూ శాశ్వతంగా ఈ శ్రీపర్వతం మీదనే ఉండిపోదాం స్వామి. ఊరికే ఉండిపోవటం కాదు తల్లి, కలియుగవాసుల పాలెట కొంగు బంగారమై వారి కోరికలన్నీ తీర్చాలి. భక్త కోటిని అడుగడుగునా ఆదుకోవాలి. ఈ శ్రీశైల శిఖరం కలియుగ కైలాసంగా జగద్విఖ్యాతం కావాలి. నారాయణ నారాయణ. కొండన్నా, పార్వతి,
పార్వతీ పరమేశ్వరులమైన మేము భక్తకోటిని ఉద్ధరించటం కోసం ఈ శ్రీశైల శిఖరం మీద భ్రమరాంబిక మల్లికార్జునులుగా వెలసాం. మా ఉనికిని లోకానికి చాటండి, వెంటనే మాకు ఆలయాన్ని కట్టించండి. భక్తకోటి చేత ప్రతిరోజు మాకు పూజలు చేయించండి, నిత్య నైవేద్యాలు పెట్టించండి. నీ జీవిత పర్యంతం నువ్వు నీ కూతురు మాకు సేవలు చేస్తూ శివ సాహిత్యాన్ని పొందండి. అలా ఆనాడు శ్రీశైల శిఖరం మీద బోయకొండన్న పార్వతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వాముల ఆలయ నిర్మాణం జరిగింది. నాటి నుండి శ్రీశైల క్షేత్రం దినదిన ప్రవర్ధమానమై భూలోక కైలాసంగా జగద్విఖ్యాతమైంది. అవిటివాడివై కూడా ప్రతిరోజు భ్రమరాంబిక మల్లికార్జునుల ఆలయానికి 100 ప్రదక్షిణలు చేస్తున్నావు. ఈ తల్లి నిన్ను ఎప్పుడు కరుణిస్తుందో? అంతా తల్లి దయస్వామి. దేవి, స్వామి, మేము దేవలోక సంచారం చేసి దేవగణాల్ని పర్యవేక్షించి వస్తాం. మేము భూలోక సంచారం చేసి దుష్టశక్తుల విజృంభణ నరికట్టి. అవశ్యం స్వామి. భక్తవరదాయని భ్రమరాంబికాదేవిని, భక్తవశంకరుడు మల్లికార్జున స్వామిని నే కల్లారా చూశాను స్వాములు. దేదీప్యమానంగా వెలిగిపోతున్న వారి దివ్య మంగళ స్వరూపాల్ని నే తనివి తీరా చూశాను స్వాములు. ఈ దినం ఎంతో పవిత్రమైన దినం, నా జీవితంలో పరమదినం, పరమదినం. నా కాలు బాగైపోయింది, నా కాలు బాగైపోయింది. నీ జన్మ పునీతమైనది శివయ్య, నీ జన్మ చరితార్థమైనది. మా తల్లి భ్రమరామ తల్లికి జయము జయము. జగన్మాత భ్రమరామ తల్లికి జయము జయము. జగన్మాత భ్రమరామ తల్లికి జయము జయము.